హాయ్ అండి, నమస్తే. నేను మిస్ యులక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే నట్స్ చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటిని ఒకసారి ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు వీటిని తీసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఈ నట్స్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోనికి 1/3 కప్పు వేరుశనగ పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఆరనివ్వాలి. ఈ వేరుశనగ పప్పు ఆరేలోపు మనం చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి అమూల్ డార్క్ చాక్లెట్ని తీసుకున్నానండి. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ నట్స్ చాక్లెట్ని ఓన్లీ డార్క్ కాంపౌండ్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలామంది ఈ డార్క్ కాంపౌండ్తో చేసిన చాక్లెట్లు చేదుగా ఉంటాయని తినరు. అలాంటి వాళ్ళు డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ని 1:2 రేషియోలో తీసుకుని చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం తీసుకున్న ఈ డార్క్ కాంపౌండ్లో మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత పీస్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనం మెల్ట్ చేసుకునేటప్పుడు త్వరగా కరిగిపోతుంది. చూసారు కదండి, ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకొని అవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దానిపైన మనం పీసెస్లా కట్ చేసుకున్న చాక్లెట్ బౌల్ని పెట్టుకొని అది కరిగేంత వరకు స్పూన్తో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇంకో విషయం చెప్పాలండి మీకు, మనం చాక్లెట్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఇలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాక్లెట్ని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు చాక్లెట్ త్వరగా మెల్ట్ అవ్వదండి. అలా కాకుండా మనం చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అరగంట ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నట్లయితే చాక్లెట్ త్వరగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు మనకి చాక్లెట్ పూర్తిగా కరిగిపోయింది. ఇలా కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఆరిపోయిన వేరుశనగ పప్పుని దాని మీద ఉన్న పొట్టుని తీసేసుకొని ఇలాగా బద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ని మెల్ట్ చేసుకున్న బౌల్ని తీసుకొని దానిలోనికి నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నట్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్లోనికి నట్స్ మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకి నట్స్లోనికి చాక్లెట్ మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు బట్టర్ పేపర్ వేసుకున్న ఒక ప్లేట్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న చాక్లెట్స్ని ఒక స్పూన్ సహాయంతో ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. మీకు ఏ షేప్లో అయితే నచ్చుతుందో ఆ షేప్లో ఈ చాక్లెట్ని వేసుకోవచ్చండి. ఇలాగ బట్టర్ పేపర్ మీద మనం వేసుకున్నట్లయితే చాక్లెట్స్ని తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత తీసి చూసినట్లయితే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయి ఉంటాయి. ఇలా రెడీ అయిన చాక్లెట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా ఉండే డార్క్ కాంపౌండ్తో చాక్లెట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.